सेप्टेंबर 27న అఖిల పక్ష రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపునిచ్చిన భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిది అప్పలనాయలు రైతు సమావేశంలో రైతులకు విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం ఎస్విఆర్ డిగ్రీ కాలేజీ ఆవరణలో జరిగిన పాలకొండ డివిజన్ రైతు సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 10 నెలలుగా ప్రశాంతంగా రైతు ఉద్యమం జరుగుతుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం పాలకొండ డివిజన్ అధ్యక్షుడు కిమిడి రామమూర్తి నాయుడు, సంఘం డివిజన్ కార్యదర్శి ద్వారపుడి అప్పలనాయుడు, పాలవలస రామినాయుడు, సబ్బా నానాజీ, వండాన కుర్మారావు, బలగ లక్ష్మీ నాయుడు, యందవ సూరపు నాయుడు, జిడ్డు బాలరాజు, యందవ గణేష్ తదితరులు పాల్గొన్నారు. अखिल पक्ष रईत संघ समय जयप्रदम चेयर आंध्र प्रदेश रईत संघ आध्र्यन पालकोट रेवन्यू डिवीजन संघ सवेश जी रामोत्तनायडु अध्यक्ष राजकीय गतीत रईता नष्ट के प्रभुत्वच व्यवसाय मूड नल चट रेयर स्वतंत्र तरह भारत देश कीत लक्षा मंद रईता ढी नड़बड़न गत तुम नद्यम चुनाव वातावरण में प्रपंचव्याप्त गर्व पद्धत जो उद्यम दी ऐक्य संघ खंड प्रभुत् विधा के प्रभुत्म रईत व्यतिरेक विधा आड़ी के प्रभुत्म मरी रईता भूमि पूर्ति कॉर्पोर संस्थल आदानी अंबानी कटबे का चटा मार्पेस्तूं दीन पूर्ति व्यतिरेस्तू मे उद्यम अंदर भाग विविध रूपा ग्राम स्थाई वरकू उद्यम विस्तरी मरी राष्ट्र के सितंबर 27న भारत बंद की अखिल पक्ष रईत संघ समय जयप्रद విశాఖ జిల్లా పాయకరావుపేట పట్టణ పరిధిలో గల తాండవ నది రక్షణ గోడ నిర్మాణానికి 73 కోట్ల 14 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని నీటిపారుదల శాఖ సిఇ సుగుణాకరరావు వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాపురావుతో కలిసి ఆయన తాండవ నదిని పరిశీలించారు. తుఫాను సమయంలో తాండవ నది ఉధృతికి పాయకరావుపేటలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్న నేపథ్యంలో నదికి 2.35 కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా 35 కోట్లతో పాయకరావుపేటలో తరచూ ముంపుకు గురవుతూ రక్షణ గోడ నిర్మించే ప్రాంతాలను ఎమ్మెల్యే అధికారులు పరిశీలించారు. అనంతరం 10 లక్షలతో చేపట్టిన భూమి కాలువ పూడికతీత పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. మిగతా మరి అధికారులందరూ కూడా మా పాయకరావుపేట పట్టణం ఈ యొక్క అంటే ఏ చిన్న ఫ్లడ్ వచ్చినా ఈ తాండవ ఈ యొక్క బ్యాంకులు అనుకున్నటువంటి ఊరు ఆల్మోస్ట్ సగం ఊరు మొత్తం మునిగిపోతాం అనేది సర్వసాధారణం. మరి ఎన్నోసార్లు కన్సర్న్ అధికారులకి కన్సర్న్ మినిస్టర్ గారికి కూడా నేను విన్నవించడం జరిగింది. ఈరోజు వారు పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేసి వారి రిపోర్ట్స్ ఈ యొక్క మరి ఫ్లడ్ బ్యాంకు కట్టాలా లేకపోతే ఇంకా దీనికి ఏ రకమైనటువంటి ప్రొటెక్షన్ వాళ్ళు కట్టాలా అనే విషయం మీద వారి పర్సనల్గా వారే ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నేను తొందరలోనే అసెంబ్లీ సమావేశాల్లో కూడా వీలైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని అలాగే గౌరవ ఏఎన్సీ గారిని అలాగే పై అధికారులందరిని కూడా కలిసి మన ఎప్పుడు పడేటువంటి ఈ కష్టాన్ని తప్పనిసరిగా వారి దృష్టిలో తీసుకొచ్చి దీన్ని పర్మనెంట్గా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసే విధంగా మనం ఈ తగు చర్యలు తొందరలోనే తీసుకుంటామని మరి మీ అందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా వారు ఇచ్చిన మాట ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోరు.
మన పైగ్రాపేట్ నియోజకవర్గం మీద వారికి ఉన్నటువంటి ఎంతో మరి అభిమానం ప్రేమ వల్ల ఇప్పటికే మనకు అనేక అభివృద్ధి పనులు ఇచ్చారు. మొన్ననే రెండు క్రితం భూమి కెనాలు ఈ రెండు మా పైగ్రాపేట నక్కపల్లి మండలానికి సాగునీరు లేదంటే సుమారు కర్నూలు జిల్లా పేసలమండ గ్రామంలో వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. 5 రోజుల పాటు గ్రామంలో భక్తి శ్రద్ధలతో భజన పాటలతో మంగళ హారతులతో వినాయకునికి పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని, పంటలు బాగా పండి రైతులు సంతోషంతో ఉండాలని భక్తులు కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతులు, యువకులు, రవి, ఆటో రవి, రాజేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. పార్వతీ కృష్ణ వినాయక పూజా మండలి 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. 8వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు గ్రామంలో ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ పార్వతీపుత్ర వినాయక మండలి సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలనే నినాదంతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర టీడీపీ సెక్రటరీ ఆలం నరసానాయుడుతో కలిసి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బి విజయ నాగేశ్వర్ రెడ్డి రైతులను వెంటనే ఆదుకోవాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మండల తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. సుఖీ భవ అని చెప్పి మన ప్రభుత్వంలో 15,000 రూపాయలు వేసేవాళ్ళం. ఆ 15,000 రూపాయలని ఆపి రైతు భరోసా కింద మీకు 13,500 ఇస్తానని చెప్పి 7,500 రూపాయలు మీ మొహాన కొట్టి ఈరోజు మాట తప్పను మనమ తిప్పనని మాట్లాడుతున్నారు. రైతులకే కాదు అన్ని వర్గాలకు ఈరోజు మన నాయకులందరూ మాట్లాడారు. నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇసుకకు నామాలు పెట్టారు, మందుకు నామాలు పెట్టారు, కరెంటుకు నామాలు పెట్టారు, అదే రకంగా నిత్యావసర ధరలకు నామాలు పెట్టారు, పెట్రోలు డీజిల్కు నామాలు పెట్టారు. మీరు చెప్పిన ప్రతి మాట కూడా ముద్దు మీద ముద్దు పెట్టి ఎద్దుకున్న సుద్దు కూడా లేదంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వానికి మరి మీరు ఆలోచించుకోవాలా ఏం చేస్తున్నారు ఈరోజు ప్రజల కోసం అని చెప్పి పేరుకు మాత్రం సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా తంసిం మండల తహసీల్దార్కి బీజేపీ నేతలు వినతి పత్రం అందించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు అనుమతించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సుభాష్ తదితరులు పాల్గొన్నారు. అధికారికంగా నిర్వహించాలని, అదే విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ జెండా ఎగురవేయాలని మెమోరాండం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి 7 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు అధికారం ఎక్కింది తప్ప తెలంగాణ రాష్ట్ర విమోచన దినాన్ని చేయడం లేదు. దీనికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారికంగా తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహిస్తామని చెప్పి ఇప్పటి వరకు 7 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అధికారికంగా నిర్వహించినట్లయితే, లేకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున మేమే అన్ని కార్యాలయాల్లో తిరంగి జెండా ఎగరడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విమోచన దినాన్ని మిగతా కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ అధికారికంగా ప్రకటించినప్పుడు మరి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నిరసన ప్రదర్శనలు చేసింది. 5 మండల రెవెన్యూ కార్యాలయాల ఎదుట రైతుల సమస్యలపై ఆందోళనలు చేసింది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ గుండుమాల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న, జెడ్పీటీసీ అభ్యర్థులు, ఎంపీటీసీ అభ్యర్థులు, సర్పంచ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయ మోటార్లకు బిగించే మీటర్లను రైతులకు పనిముట్లు, రైతులకు వ్యవసాయ పనిముట్లు.
అనంతపూర్ జిల్లా హిందూపురంలో టీడీపీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాన వీధుల గుండా ఎడ్లబండ్లలో తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కూరగాయలు నడి రోడ్డుపై వేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ సర్కిల్లో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావుకు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ విమోచన దినోత్సవంను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం గన్నేరవరం మండలంలో బీజేపీ అధ్యక్షుడు నగునూరి శంకర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ బండి రాజేశ్వరికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గడ్డం నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి రంగు భాస్కరాచారి, జిల్లా కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి పక్కిడి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ గన్నేరవరం మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 17 అయితే తెలంగాణకి నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు 1949 సెప్టెంబర్ 17, దేశం అంతా 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే 13 నెలల తర్వాత తెలంగాణకి అనేక మంది పోరాటాల ద్వారా ఆనాటి ఉప ప్రధాని ఆనాటి హోంశాఖ మంత్రి సర్దార్ పటేల్ చొరవతోటి ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి నిజాం నిరంకుశ పరిపాలనని ఆనాడు రజాకారులు ఏదైతే నిజాం యొక్క సైన్యం ఏదైతే ఉందో రజాకారులు తెలంగాణలోని గ్రామాల మీద పడి ధన మాన ప్రాణాలకు మొత్తం విపరీతంగా దాడులు చేస్తూ ప్రజలందరినీ కూడా వేధిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని పాకిస్తాన్లో కలపాలన్నటువంటి పుత్రులు వంటున్నటువంటి సమయంలో సర్దార్ పటేల్ గారి ఆపరేషన్ పోలో ద్వారా ఇక్కడ తెలంగాణని విముక్తి చేయడం జరిగింది. ఇలాంటి తెలంగాణ విమోచనాన్ని ఇంతకుముందు ఆంధ్ర పాలకుల చేతిలో ఉన్నాం, అందుకోసం ఇక్కడ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపట్లేదని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ అనేక సార్లు చెప్పడం జరిగింది. అటువంటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం పేరు మీద రాష్ట్రానికి వచ్చిన తర్వాత 2 సార్లు వచ్చి ఇప్పుడు 7 సంవత్సరాలు దాటినా కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం ఈ సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.
ఏదైతే తెలంగాణకి నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజును కూడా సంబరాలు జరపలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నట్టే ఈ రోజు అది కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలతోటి ఆనాడు నిజాం రజాకార్ల వారసత్వం అనే పార్టీ అనేటువంటి ఎంఐఎం తొత్తులాగా వివరించిన కారణంగానే వాళ్ళ చేతిలో స్టీరింగ్ ఉన్న కారణంగానే ఈరోజు ఈ రకంగా వివరిస్తున్నాడు. దీన్ని ప్రజలంతా కూడా తిప్పికొట్టాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చీనుపునుంతల గ్రామానికి చెందిన గుజ్జుల మహేష్ తన అనుచరులతో అభిమానుడు కలిసి 1000 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం హైదరాబాద్లోని గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి బయలుదేరి వెళ్లారు. అనంతపురం జిల్లా ధర్మవరం జర్నలిస్ట్ కాలనీలో బినామీ పేర్లతో పట్టాలు పొంది అమ్మకాలు జరిపిన వారిపై విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఐ నాయకులు జింకా చలపతి, మధు మీడియాతో మాట్లాడారు. జర్నలిస్ట్ కాలనీలో పాత్రికేయులకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కొందరు స్వార్థపరులు, రాజకీయ నాయకులు బినామీ పేర్లతో పట్టాలు పొందారని ఆరోపించారు. టౌన్కు సంబంధించి అదేవిధంగా తాలూకాకు సంబంధించినటువంటి ప్రెస్ రిపోర్టర్కు సంబంధించి ఒక కాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 72 ప్లాట్లు ఆ కాలనీలో ఉన్నాయి. నిజానికి అది సార్ మన ప్రెస్ వాళ్ళందరికీ ఇవ్వడానికి అది సార్. కానీ ఇటీవల ప్రెస్ వాళ్ళు చాలామంది అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ కూడా మాకు పట్టాలు ఇవ్వండి, మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి మాకు అని చెప్పి చాలామంది కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు. దండాలు కూడా చేసే సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంత ప్లేస్ పెట్టుకొని మళ్ళీ ఇంతమంది అధికారుల చుట్టూ తిరుగుతున్నారంటే కారణం ఏంటంటే, ఏదైతే ప్రెస్ వాళ్ళ కోసం కేటాయించినారో భూమి, ప్రెస్ వాళ్ళు కేటాయించినటువంటి భూమిలో ఆ స్థలాల్లో ఆ కాలనీలో ఇతరులు వ్యాపారస్తులు కానీ పొలిటికల్ లీడర్లు కానీ దాంట్లో పోయి దాంట్లో ప్లాట్లు దక్కించుకొని ఈ రెవెన్యూ వల్ల రెవెన్యూ అధికారుల యొక్క అవినీతి, వాళ్ళ యొక్క పక్షపాత వైఖరి కారణంగా ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళు, వ్యాపారస్తులు, అదేవిధంగా ఇతరులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ ప్రెస్ కాలనీలో పోయి అసలు పాత పట్టాలు రద్దు చేయకుండా మళ్ళీ పట్టాలు ఇచ్చి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి ఆ రోజు ప్రెస్ వాళ్ళకు ఇతరులకు ఆ గలాటా పెట్టి గలాటాలు సృష్టించడానికి రెవెన్యూ అధికారులే ప్రధాన కారణంగా ఎవరు కనబడతాం. ఈ మధ్యనే చూసాం అక్కడ ఇక్కడ పోయి అక్కడ దాన్ని ఏం చేస్తా అంటే అది వరకు ఉన్నటువంటి దాంట్లో పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి దాన్ని అడ్డగించట్టుకొని వాటి నమ్మి ఇంకా 4 దక్కించుకొని వాటికి మళ్ళీ నైట్కి నైట్ బిల్డింగ్ పునాదులు వేసి ఈరోజు ప్రెస్ విలేకరులు కూడా అక్కడ రానికోకుండా వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని, రెవెన్యూ అధికారులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, పశ్చిమ గోదావరి భీమవరంలో 4 బైక్ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. వీరి వద్ద నుండి 31 బైక్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈజీగా డబ్బు సంపాదించాలని చెడు వ్యసనాలకు అలవాటు పడిన 4 వ్యక్తులు కలిసి బైక్స్ దొంగతనాలకు అలవాటు పడ్డారు. దొంగతనాలు చేస్తున్న వ్యక్తులు మొగల్తూరుకు చెందిన పవన్ కుమార్, కృపవరం వీరవాసరంకు చెందిన చంద్రరావుగా గుర్తించారు. భీమవరం, తణుకు, పాలకొల్లు, ధర్మాజిగూడెం, మల్కీపురంలలో మొత్తం 31 బైక్లను దొంగతనం చేశారు. దొంగలను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు పోలీసులు. విశ్లేషణ చేసిన తర్వాత భీమవరం పట్టణంలో
అలాగే నర్సాపురం పాలకొల్లు పట్టణాల్లో అర్బన్ సెంటర్స్, అలాగే మెయిన్ ఇంకా నేరాలు జరిగేటువంటి మండల హెడ్క్వార్టర్స్ అన్ని కూడా దృష్టి పెట్టి మెయిన్ మనకి పట్టణాల్లో ఎక్కువ ఈ మోటార్ సైకిల్ దొంగతనం అనేది చాలా సాధారణం అయిపోయింది కాబట్టి వాటి మీద దృష్టి పెట్టమని చెప్పేసి చెప్పడంతో దాంతో ఒక స్పెషల్ టీమ్ని అరేంజ్ చేయడం జరిగింది. ఆ టీమ్ దాంట్లో భాగంగా 1-1 పోలీసులు చెందినటువంటి ఇన్స్పెక్టర్ కృష్ణభగవాన్ గారు, అలాగే ఎస్ఐ వెంకటేశ్వర్ గారు, అలాగే వాళ్ళ క్రైమ్ టీం అయినటువంటి కుమారు, శ్రీనివాసు, చిన్నపండు, కోటేశ్వరరావు, కంసరావు వీళ్ళందరూ టీంగా ఏర్పడి ఈ దొంగతనాలు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పేసి వాచ్ పెట్టడం జరిగింది. దీంట్లో ఒక చిన్న క్రూదుర ఈ ముద్దాయి దొంగలను పట్టుకోవడం జరిగింది. దాంతో ఈ 31 తను భీమవరం 2 టౌన్ 1 టౌన్, అలాగే తణుకు, పాలకొల్లు, ధర్మాజిగూడెం, జొన్నలపాలి వీరవాసం చెందినటువంటి చంద్రరావు, వీళ్ళ ముఠాలకి ఇంకొక జూనియర్ ఉన్నారు మాధవులు కూడా, ఈ నలుగురు ముఠాకి ఏర్పడి ఈ మా వాళ్ళ చెడు వేసానికి అలవాటు పడి కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా మాదారి కురువ, మాదాసి కురువ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నాయకులు సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. కుల సర్టిఫికేట్ విషయంపై వీరు వినతి పత్రం అందించారు. కుల సర్టిఫికేట్స్ విషయంలో జరుగుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా రిటైర్డ్ జడ్జి కృష్ణప్ప, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాదారి కురువ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మోహన్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు లింగ మల్లప్ప, ప్రధాన కార్యదర్శి రామమోహన్, హోలగుంద జడ్పీటీసీ శేషప్ప, కురువ కార్పొరేషన్ డైరెక్టర్ బజారప్ప తదితరులు పాల్గొన్నారు. 22 లక్షల జనాభా ఉంది కదా, 22 లక్షల జనాభా కూడా కురువే. రాను రాను ఇది కర్ణాటక పాట టచ్ అయ్యి కురువని కుల మార్పిడి కింద మనం కొన్ని జిల్లాలు అట్లు పడిచిన యాక్చువల్గా ఈరోజు మన మా ఆలరి మండలం కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు మంది కర్ణాటక పాడు ఉంది, కానీ మేము ఎడ్యుకేషన్ చదివింటేది కన్నడ. శంకర్నాయుడు సార్ అన్న గారు, మాధవ సార్ గారు, మీరు దయవించి టీసీలో కుర్వా ఉంటే మదాసి కుర్వా ఇవ్వండి అని మీరు జగన్మోహన్ రెడ్డి సార్కి చెవిలో పెట్టి కలెక్టర్ ఆయా కలెక్టర్ ఆఫీస్లో ఆ కలెక్టర్కి మెమో జారీ చేయండి, జీవోలు జారీ చేయండి. బొబ్బిలి వీణకు ఎంతో గొప్పతనం ఉందని కొనియాడారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి. విజయనగరం జిల్లా బొబ్బిలి సూర్య రెసిడెన్సీలో బొబ్బిలి వీణపై తపాలా చంద్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి తపాలా చంద్రికను ఆమె ఆవిష్కరించారు. సాలూరు పోస్టల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. బొబ్బిలి పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, శాసనసభ్యులు సంభంగి వెంకట చిన్న అప్పలనాయుడు హాజరయ్యారు. పోస్టల్ ఐపీఓ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ సత్యనారాయణ, రోటరీ క్లబ్ అధ్యక్షులు టి కార్తిక్, కార్యదర్శి జేసీ రాజు, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. మన్యంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురవడంతో ఇల్లు కూలిపోయింది. విశాఖ జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన మజ్జి చిట్టిబాబి అనే గిరిజనుడు ఇల్లు ఆకస్మికంగా కూలిపోయింది. అందరూ ఇంట్లోనే నిద్రిస్తున్న సమయంలో వెనక వైపు గోడ పూర్తిగా కూలిపోవడంతో వారు భయాందోళన చెందారు. ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు నష్టపరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు. చెప్పాను మజ్జి చిట్టిబాబు. ఏ ఊరు? హుకుంపేట. హుకుంపేట తాలూకా, హుకుంపేట పంచాయతీ. ఎప్పుడు పడిపోయింది? సోమవారం సాయంకాలం పడిపోయింది. 6:30 టైం పడిపోయింది తెల్లవారుజామున. ఈ వారం 6 రోజుల వరకు వర్షం పడ్డదండి. వర్షం పడితే మరి పడిపోయింది గోడ అంతా. మరి ఇప్పుడు ఉండడానికి ఇల్లు స్థలం లేదు, ఎట్లేదు. నేనందుకే మీరు మరి ఇల్లు పడిపోయింది మరి నష్టపరం మరి చెప్తారు అన్న
ప్రకారంగా ఉన్నాము. ప్రభుత్వం మరి ఇల్లు పడిపోయింది, ప్రభుత్వం వాడుకోవాలి. మరి మేము ఉండడానికి ఇల్లు లేదు. వరంగల్ నగరంలో నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో పనులను పరిశీలించారు. ఈ వేడుకల్లో 48 ఈవెంట్లు, 650 వరకు క్రీడలు, 5 రోజుల పాటు ఓరుగల్లులో క్రీడా పండుగ జరగనుందన్నారు. తొలిసారి సింథటిక్ ట్రాక్పై అథ్లెటిక్స్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు ఆయన వివరించారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీలకు ఆర్గనైజింగ్ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వీటికి తక్కువ కావాలంటే చక్కగా ఇది తీసి అది అడుగుతుంది. అన్నా గుడ్ మార్నింగ్ అన్నారా. మా అథ్లెట్స్ పెద్దలు సారంగపాణి గారు, మా రాష్ట్ర అధ్యక్షులు స్టాన్లీ జోస్ గారు, అదేవిధంగా ఇతర క్రీడాకారులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ చారిత్రాత్మకమైన నగరంకి మరొక చారిత్రాత్మక ఈవెంట్ జరగబోతుంది. రేపటి నుంచి 5 రోజుల పాటు ఘనంగా వైభవంగా ఒక పండుగ వాతావరణంలో గత 4 రోజుల నుంచి మా అథ్లెట్స్ క్రీడాకారులు కానీ అథ్లెట్స్ అసోసియేషన్లు కానీ పెద్ద ఎత్తున ఒక శ్రమ కోర్చి ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలని చెప్పి మరి పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో మా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు, ప్రత్యేకించి మా కమిషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషి గారు కానీ, మా కార్పొరేషన్, మా కూడా మేమందరం కూడా మరి ఈ ఈవెంట్ సక్సెస్ చేయాలి, ఒక పండుగ వాతావరణంలో చేయాలని చెప్పి గత 4 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున శ్రమకు ఓర్చి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది తుదిఘట్టం. మరి బ్రహ్మాండంగా స్టేడియంను అలంకరించడం, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో సహకారంతో మరి ఈరోజు చిరకాల వాంచ అయినటువంటి వరంగల్ జిల్లా చిరకాల వాంచ అయినటువంటి క్రీడాకారుల వాంచ అయినటువంటి సింథటిక్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది బ్రహ్మాండంగా మరి పూర్తి చేసుకోవడం జరిగింది. మరి రేపటి నుంచి నేషనల్ అథ్లెట్ ఓపెన్ ఛాంపియన్షిప్ 5 రోజుల పాటు ఈ జేఎన్ఎస్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ హబ్గా, ఒక హెల్త్ హబ్గా తీర్చినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా చొరవ తీసుకొని ప్రతి నెల కూడా ఒక స్పోర్ట్స్ క్యాలెండర్గా ఒక ఈవెంట్ని ఏర్పాటు చేసే విధంగా మరి అతి త్వరలో కూడా మేమందరం జిల్లా యంత్రాంగం సహకారంతో ఆ కార్యక్రమం రూపొందించుకొని ఇది ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దే విధంగా ఒక ఈ జిల్లా హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి స్టేడియంను ఒక హెల్తీ స్టేడియంగా, ఒక హెల్తీ సొసైటీగా, ఒక హెల్తీ హనుమకొండగా, హ్యాపీ హనుమకొండగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని కూడా వారిని స్వాగతిస్తాం, మంచిగా చూసుకుందాం. అదేవిధంగా ఈ ఈవెంట్ అయిన అనంతరం ఈ చారిత్రాత్మక నగరంలో ఉన్నటువంటి అనేక చారిత్రాత్మక ప్రదేశాలైనటువంటి వరంగల్ ఫోర్ట్ అయితేనేమి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.